Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ పోస్ట్ పై నిమ్మగడ్డ సీరియస్, పోలీసులకు కంప్లైంట్. ఎంత మంచిదో అంత ప్రమాదకరమైన సోషల్ మీడియాతో విసిగెత్తిపోయిన ఏపీఈసీ, ఇక సైబర్ క్రైమ్ పోలీసులే తనను కాపాడాలంటున్నారు. అసలేం జరిగిందో తెలుసుకుందాం. సోషల్ మీడియాలో ప్రభుత్వం ఆదేశం లాంటిది ఏదైనా పోస్ట్ వస్తే అది ప్రభుత్వం వేయకపోయినా చాలామంది ప్రభుత్వమే వేసిందని నమ్ముతారు. అలాంటి ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఏపీఈసీ షెడ్యూల్ రిలీజ్ చేసినట్లుగా ఆ పోస్ట్ ఉంది. 3 దశల్లో ఈ ఎన్నికలు జరుగుతాయని ఈసీ చెప్పినట్లు ఉంది. అందులో ఉన్నదంతా తప్పుడు ప్రచారమే. కానీ ప్రజలు నిజంగానే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయేమోనని అనుకుంటున్నారు. ఇదో తలనొప్పిగా తయారైంది ఏపీఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్కి. ఈ తప్పుడు పోస్టులపై బాగా ఫైర్ అయిన ఆయన విజయవాడ నగర కమిషనర్తో పాటు సూర్యారావుపేట సైబర్ క్రైమ్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారు. వాట్సాప్ మెసేజ్ రూపంలో నిందితులు ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన తెలిపారు. కేసు రాసిన పోలీసులు ఖచ్చితంగా నిందితులను పట్టుకుంటామని తెలిపారు. ఇంతకీ మహాసముద్రం లాంటి సోషల్ మీడియాలో ఈ పోస్ట్ మొదట పెట్టింది ఎవరో పోలీసులు తెలుసుకోగలరా అన్న డౌట్ మనకు రావచ్చు. 100% అత్యంత తేలిగ్గా తెలుసుకోగలరు. ఎలాగంటే ఇలా సోషల్ మీడియాలో ఎవరు ఏది పోస్ట్ చేసినా అందుకు ఇంటర్నెట్ తప్పనిసరి కదా. ప్రతి ఇంటర్నెట్ కనెక్షన్కి ఓ ఐపీ అడ్రస్ ఉంటుంది. అందువల్ల ఆ మెసేజ్ మొదట ఎవరు పోస్ట్ చేశారో వాట్సాప్ నిర్వాహకులైన ఫేస్బుక్ యాజమాన్యం వివరాలు పోలీసులకు ఇస్తుంది. తద్వారా పోలీసులు ఏ ఐపీ అడ్రస్ ద్వారా అది పోస్ట్ అయిందో కనిపెడతారు. తర్వాత ఆ ఐపీ అడ్రస్ ద్వారా ఇంటర్నెట్ సదుపాయం ఎవరు ఇస్తున్నారో తెలుసుకుంటారు. ఆ సర్వీస్ ఆపరేటర్కి కాల్ చేసి ఆ ఐపీ అడ్రస్ కలిగిన వ్యక్తి వివరాలు అడుగుతారు. అలా ఆ పోస్ట్ పెట్టింది ఎవరో తెలుస్తుంది. ఆ తర్వాత అరెస్టులు చర్యలు తప్పవు. ఎవరైనా సరే సోషల్ మీడియాలో తప్పుడు మెసేజ్లు పెట్టి తప్పించుకోగలం అనుకుంటే అది భ్రమే అవుతుంది.